డబ్ల్యూపీఎల్లో 16th మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ జరగబోతోంది. సో ఈ మ్యాచ్ బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతుంది. అయితే ఫస్ట్ మనం పాయింట్స్ టేబుల్ చూడాలి. తాజాగా విరాట్ కోహ్లీ ఇచ్చిన మోటివేషన్తో మొదటి మ్యాచ్లో గెలిచారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్. సో 6 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్ గెలిచి 5 మ్యాచెస్ ఓడిపోయారు. 2 పాయింట్స్ ఉన్నాయి, -1.550 రన్ రేట్ ఉంది. ఇక గుజరాత్ జైంట్స్ పరిస్థితి కూడా పెద్దగా సూపర్గా ఏం కనిపించట్లేదు. ఆడిన 5 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ మాత్రమే గెలిచారు, 4 మ్యాచెస్ ఓడిపోయారు, 2 పాయింట్స్ ఉన్నాయి, -3.207 రన్ రేట్ ఉంది. అండ్ ఇదే లీగ్లో ఇదే గ్రౌండ్లో ఇంతకుముందు ఈ రెండు టీమ్స్కి మ్యాచ్ జరిగినప్పుడు గుజరాత్ జైంట్స్ విజయం సాధించింది. సో ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్కి ఒక రివెంజ్ మ్యాచ్ అండ్ మస్ట్ అండ్ షుడ్ విన్ గేమ్ రెండు టీమ్స్కి. సో ఈ రెండు టీమ్స్ ఈ మ్యాచ్ని ఎంతో ఇంపార్టెంట్గా తీసుకునే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. బ్రబోర్న్ స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే ఫస్ట్ మనం ఈ గ్రౌండ్లో ఈ టీమ్స్ ఎలా పర్ఫామ్ చేసాయో తెలుసుకోవాలి. ఇప్పటివరకు ఆర్సీబీ ఉమెన్స్ ఆడిన ప్రతి మ్యాచ్ ఇక్కడ ఓడిపోయింది. అయితే గుజరాత్ జైంట్స్ అలా కాదు, వీళ్ళకి 50% ఉందన్నమాట విన్నింగ్ పర్సంటేజ్. కొన్ని మ్యాచ్లు ఓడిపోయారు, కొన్ని మ్యాచ్లు గెలిచారు, అది కూడా ఈక్వల్గా ఉన్నాయి. అయితే బ్రబోర్న్ స్టేడియంలో స్టార్టింగ్లో మ్యాచెస్ పెట్టినప్పుడు చాలా మంచి హై స్కోర్స్ వచ్చాయన్నమాట. అయితే ఆ తర్వాత కొన్ని మ్యాచెస్లో కొంచెం లో స్కోర్స్ వచ్చాయి. బట్ ఒక యావరేజ్ బ్యాటింగ్ వికెట్ ఇది, అంటే రెగ్యులర్గా యూస్ చేసే వికెట్ యూస్ చేస్తే మాత్రం 200 స్కోర్స్ వస్తాయి. కానీ టోర్నమెంట్ కొంచెం ముందుకు వెళ్తుంది కాబట్టి రెండు టీమ్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి కాబట్టి ప్యూర్ బ్యాటింగ్ పిచ్ యూస్ చేసినా కొంచెం ఒక 170 రన్ స్కోర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ తీసుకుంటారు. మరి రెండు టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ ఎలెవెన్తో వచ్చే అవకాశం ఉంది? ఆర్సీబీ ఉమెన్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ ఎలెవెన్ స్మృతి మందానా, సోఫీ డెవైన్, ఎలెస్ పెరీ, హితర్ నైట్, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, కనికా హుజా, దిశా కసత్, మేగన్ స్కట్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్. ఇక గుజరాత్ జైంట్స్ ప్లేయింగ్ ఎలెవెన్ సబినేని మేఘనా, సోఫియా డంక్లీ, హర్లిన్ డియోల్, యాష్లీ గార్డ్నర్, దయాలన్ హేమలత, అన్నాబెల్ సదర్లాండ్, సుష్మా వర్మ, కిమ్ గార్త్, తనుజా కాన్వర్, స్నేహ్ రానా, మన్సీ జోషి. ఇక ఫైనల్గా మనం ఈ మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? సో ఫ్రెండ్స్ ఇది చాలా టఫ్ మ్యాచ్, ప్రిడిక్షన్ ముందే చెప్పడం చాలా కష్టం. బట్ నేను స్టాట్స్ ప్రకారం మాత్రమే చెప్తున్నాను. ప్రిడిక్షన్ చేంజ్ అయితే టాస్ పడిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. సో తప్పకుండా వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు మెయిన్ ప్రిడిక్షన్ ఈజీగా తెలిసిపోతుంది. సో ప్రెజెంట్ ఉన్న స్టాట్స్ ప్రకారం అయితే నేనైతే ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఉమెన్స్ గుజరాత్ జైంట్స్ పైన గెలిచి రివెంజ్ తీర్చుకుంటున్నాను అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.